మీతో నేను కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు వికారాబాద్ నియోజకవర్గం ధారూర్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో వికారాబాద్ డాక్టర్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ పర్యటించారు. ఎమ్మెల్యేతో పాటు ధారూర్ జడ్పీటీసు సుజాత వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ విజయ నాయక్, తహసీల్దార్ భీమయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యూసఫ్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి సార్ కేసీఆర్ సార్ పంపించింది మనల్ని ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఏ రాష్ట్రం ఇస్తలే భారతదేశం మొత్తంలో సార్ పంపిస్తుండు కాబట్టి మా సార్ని గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ సార్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఇండ్లు కూలిపోయినాయి అని చెప్పి చెప్పిండు అవి కూడా తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు మళ్ళీ చెప్పొద్దు అమ్మ సెక్రటరీ గారు మీరు ఫాలోఅప్ చేయండి కొంచెం తహసీల్దార్ గారితో మీరు ఫాలోఅప్ చేసేసి అది వచ్చేటట్టు చూడండి. మళ్ళీ ఇంకా అయిపోవాలి అది మళ్ళీ పెండింగ్ ఉండదు ఇద్దరు ఎక్కువ ఎవరికి చెప్పినాం కదా అవి అయిపోయేటట్టు చూడండి. లూజ్ వెయిట్స్కి సంబంధించింది ఉన్నది కదా అంజన్న నువ్వు నేను ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తు నేను ఆల్రెడీ చెప్పినాను అవసరమైతే డీకి కూడా చెప్తాం ఆ లూజ్ వైర్ లేదా ప్రాబ్లం ఉందని అంటున్నావు కదా నువ్వు ఫాలోఅప్ చేయి నువ్వు ఫాలోఅప్ చేసి నాకు మళ్ళీ అవసరం ఉంటే నాకు చెప్పు నేను మళ్ళీ డీఈతో వాళ్ళతో ఎవరితో మాట్లాడి ఆ లూజ్ వైర్స్ అయ్యేటట్టు చూద్దాం. అయితే ఇక్కడ చాలా పెద్ద మనుషులు నాకు తెలిసి వీళ్ళందరికీ పెన్షన్స్ రానోళ్ళు లేకపోతే రేషన్ కార్డు లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు గిదేవుకి ఇల్లు రానోళ్ళు అంటే ఈడ 10 మంది రానోళ్ళు ఉన్నారంటే రానోళ్ళు అంతా వచ్చిన వాళ్ళు అన్నట్టే కదా ఇన్నాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు పెన్షన్స్ ఎవరికైతే వస్తున్నా వాళ్ళు సపోర్ట్ దాకా తీసుకొని ఇంట్లో పెన్షన్స్ ఎంతమందికి 100 మంది ఉన్నారనుకో ఊర్లో 100 మంది ఉంటే 90 మంది లేదా 95 మందికి పెన్షన్లు వచ్చినాయి వాళ్ళు ఏమంటే అడిగితే వస్తున్నాయంటే ఆ వస్తున్నాయి అంటుండ్రు రాని 5 మంది 10 మంది మాత్రం మాకు పెన్షన్ వస్తలేదు అనేటటువంటిది ఈ బయట వీళ్ళదే వినబడుతున్నాయి. అట్లాగే రేషన్ కార్డులు కూడా దాదాపు 95-96% మంది అందరికి వస్తున్నాయి. ఇవి ఇందాక ఈ పెద్ద మనిషి చెప్పినట్లు అక్కడక్కడ ఎవరన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే అవి కూడా అంగ చేద్దాం.